వెల్కమ్ బ్యాక్. సినీ నటుడు రాజశేఖర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. రామజు ఫిల్మ్ సిటీ నుంచి వస్తుండగా తెల్లవారుజామున ఆయన ప్రయాణిస్తున్న బెంచ్ కార్ పెద్ద గోల్గొండ వద్ద శంషాబాద్కు సమీపంలో ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదానికి గురైంది. వేగంగా వస్తూ అదుపుతప్పి డివైడర్ని ఢీకొని పల్టీలు కొట్టింది. అయితే కారులోని ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడంతో రాజశేఖర్ ప్రాణాపాయం తప్పింది. ఈ ఘటనలో అతని ముఖం కుడివైపు చిన్నపాటి గాయాలయ్యాయి. పిండి పెద పగిలింది. ప్రమాదంలో కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైపోయింది. ఘటనా సమయంలో కారులో అతను ఒక్కడే ఉన్నట్లు తెలుస్తోంది. పెద్దంబర్పేట ఔటర్ రింగ్ రోడ్ వద్ద TSFZ1234 నెంబర్ గల మెర్సిడెస్ బెంజ్ కారు ఓఆర్ఆర్పైకి ప్రవేశించడం జరిగింది. దాని తర్వాత 1:20 ప్రాంతంలో మన పెద్దగోల్కొండ ఔటర్ రింగ్ రోడ్డు ఎంట్రన్స్ దగ్గరలో అతివేగంగా రావడంతో అదుపు తప్పి రోడ్డు మధ్యలో ఉన్న డివైడరులో బోల్తపడి ఉన్నది. అందులో ఉన్న ఎయిర్ బెలూన్స్ అన్నీ కూడా ఓపెన్ అయినాయి. దాంట్లో ఉన్న వివరాలు ఎవరిదని చెప్పి ఐడెంటిఫికేషన్ చూడగా సినీ హీరో రాజశేఖర్ తెలిసినది. ప్రమాదం జరిగిన వెంటనే అతను కారు నుంచి బయటికి వచ్చేసేసి ఆ రోడ్డు వెంట వెళ్తున్న వెహికల్ ద్వారా అతను ఇంటికి చేరుకున్నట్లు వాళ్ళ మేడం జీవిత రాజశేఖర్ కూడా మనకు తెలియజేయడం జరిగింది. వీటి సంఘటనపై అతివేగంగా అజాగ్రత్తగా నడిపి ఇతరుల ప్రాణాలకు ముప్పు కలిగించే విధంగా చేసిన చర్యకు గాను మనం కేసు నమోదు చేసి చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. హీరో రాజశేఖర్ యాక్సిడెంట్పై ఆయన భార్య జీవిత రాజశేఖర్ వివరణిచ్చారు. అర్ధరాత్రి రామజీ ఫిల్మ్ సిటీ నుంచి ఇంటికి వస్తుండగా ఔటర్ రింగ్ రోడ్డుపై రాజశేఖర్ ప్రయాణిస్తున్న కారు టైర్ పేలిపోవడంతో పల్టీలు కొట్టిందని తెలిపారు. ఈ ప్రమాదంలో రాజశేఖర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారని ఆమె వివరించారు. మీడియా సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు భిన్నంగా ఉన్నాయన్నారు. ఆమె టైర్ బ్లాస్ట్ వల్లే ప్రమాదం జరిగిందని స్పష్టం చేశారు జీవిత రాజశేఖర్. న్యూస్ టీవీలో చూసినప్పటి నుంచి నాకు కాల్స్ చేస్తూ ఉన్నారు. మీ అందరికి అసలు ఏం జరిగిందో చెప్పాలని నేను ఇప్పుడు మీ ముందుకు వచ్చాను. టైమ్స్ ఆఫ్ టీవీలో వెబ్సైట్స్లో రకరకాలుగా న్యూస్ వస్తుంది. బట్ యాక్చువల్గా జరిగింది ఏంటంటే రేపు సినీ నుంచి రిటర్న్ వస్తున్నారు. అరౌండ్ 1:30 వచ్చేటప్పుడు ఆయన కారు అదే బెంజ్లో ట్రావెల్ చేస్తున్నారు. ఆ కారు టైర్ బ్లాస్ట్ అయ్యి కారు కొంచెం అన్కంట్రోలబుల్ స్టేట్లో డివైడర్ని గుద్దుకొని పక్క సైడ్ టాప్లో పక్క వైపు పడిపోయింది. పడిపోయిన వెంటనే ఆపోజిట్ సైడ్ వచ్చే వెహికల్ ఒకటి ఆగి అందులోంచి ఫ్యామిలీ ముగ్గురు నలుగురు టువర్స్ ద కార్ వచ్చారంట. అప్పటికి రాజశేఖర్ గారు అరవడం జరిగింది. వాళ్ళ లోపలికి చూశారు. దే ఐడెంటిఫై రాజశేఖర్ గారు అంట. ఈయన కూడా నేను రాజశేఖర్ని చెప్పారు. తర్వాత వాళ్ళ హెల్ప్తో ఆ కార్ నుంచి బయటకు వచ్చి అప్పుడు ఈయన ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోవడంతో ఎవరైతే ఆయనను బయటకు తీశారో వాళ్ళ ఫోన్ తీసుకొని పోలీస్కి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. అలాగే మాకు కూడా కాల్ చేశారు. కాల్ చేసి ఇట్లా జరిగిందని చెప్పి నేను వీళ్ళ కారులోనే వస్తున్నాను, సో మీరు ఎదురు రండి, యూ కెన్ పిక్ మీ అప్ అని చెప్పారు. మేము అలాగే సగం మేము ఎదురు వెళ్ళి సగం రూట్లో ఆయన ఎక్కించుకొని ఇంటికి తీసుకొచ్చేసాం. ఇన్ ద ప్రాసెస్ పోలీస్తో రెగ్యులర్ కాన్స్టెంట్ టచ్లో ఉన్నాను నేను. రాజశేఖర్ గారి బిలాంగింగ్స్ అవి ఏమున్నాయని నన్ను అడిగారు. మేము చెప్పాము, వాళ్ళు వెరిఫై చేశారు. చేసి అన్నీ కన్ఫర్మ్ చేసుకున్నాక వాళ్ళు ఓకేమో వాట్ ఎవర్ ద ఫార్మాలిటీస్ మేము చేస్తాము. రాజశేఖర్ గారు సేఫ్ కదా అని ఒకటి రెండుసార్లు అడిగారు. ఆయనతో కూడా రాజశేఖర్ గారితో కూడా ఫోన్లో మాట్లాడారు. వాళ్ళు ఏమాత్రం దెబ్బలు దగ్గర లేదు ఎక్సెప్ట్ ఒక చిన్న స్క్రాచ్ తప్ప. దానికైనా ఫస్ట్ ఎయిడ్ చేసి బాడీ పెయిన్స్ ఉన్నాయంటే ఒక పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్ ఇచ్చేసి ఆయన వెళ్ళిపోయారు. అలా ఆ తర్వాత కూడా నేను పోలీస్తో కాన్స్టెంట్ టచ్లో ఉన్నాను. మార్నింగ్ కూడా సిఐ గారు వెంకటేష్ గారితో కూడా మాట్లాడుతూనే ఉన్నాను. సో ఈ వాట్ ఎవర్ జరిగింది ఒకసారి స్టేషన్కి వచ్చి స్టేట్మెంట్ ఇవ్వాలి అని చెప్పారు. తప్పకుండా అదే రాజశేఖర్ గారు కొంచెం బెటర్గా ఫీల్ అయినప్పుడు మీ వీళ్ళు చూసుకొని రండమ్మా అన్నారు, వస్తామని చెప్పాము. జరిగింది ఇది. ఇట్స్ అ డెఫినెట్గా మేజర్ యాక్సిడెంట్. కానీ రాజశేఖర్ గారిని అభిమానించి అందరి ప్రేమ అభిమానంతో హీస్ సేఫ్, చాలా క్షేమంగా బయటపడ్డారు. హీరో రాజశేఖర్ కార్ యాక్సిడెంట్కి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ తిరుమల సంఘటన స్థలం నుంచి అందిస్తారు. మనం ప్రస్తుతం ఔటర్ రింగ్ రోడ్ పెద్ద గోల్కొండ వద్ద ఉన్నాం. ఏదైతే ఈరోజు తెల్లవారుజామున 2:30 ప్రాంతంలో నటుడు రాజశేఖర్ కారు ప్రమాదమైన గురైనటువంటి ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ మనం ఈ పరిస్థితిని చూసినట్టయితే రాజశేఖర్ బతకడం చాలా గొప్ప విషయంగా కూడా మనం చెప్పుకోవచ్చు. అత్యంత వేగంగా దూసుకువచ్చినటువంటి రాజశేఖర్ వాహనం ఒక్కసారిగా ఔటర్ రింగ్ రోడ్ పైన ఉన్నటువంటి డివైడర్ని ఢీకొట్టడంతో దాదాపు 250 మీటర్ల మేర పల్టీలు కొడుతూ చెట్లను చీల్చుకుంటూ
రోడ్డుకు మరొక వైపున వెళ్ళినటువంటి దూసుకొని వెళ్ళినటువంటి దృశ్యాలను కూడా మనం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. అయితే కారు అత్యంత వేగంగా ఉండటమే ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తుంది. అయితే కారులో పెద్ద మొత్తంలో ఎయిర్ బెలూన్లు ఓపెన్ కావడంతో రాజశేఖర్ ప్రాణాలతో బయటపడినట్టుగా కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మనం చూస్తున్నటువంటి మేర దాదాపు 250 మీటర్ల మేర దూరం నుండి కూడా డివైడర్ మధ్యలో ఉన్నటువంటి చెట్లను చీల్చుకుంటూ వాహనం మరొక వైపునకు ఎగిరి పడినటువంటి దృశ్యాలు ఇక్కడ స్పష్టంగా అర్థమవుతున్నాయి. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే శంషాబాద్ పోలీసులు రాజశేఖర్ పైన కేసు నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా ఔటర్ రింగ్ రోడ్ పైన ప్రయాణిస్తున్నప్పుడు నిర్ణీత వేగానికి మించి ప్రయాణించకూడదని స్పష్టంగా అధికారులు పదే పదే చెప్తున్నప్పటికీ కూడా అనేక సందర్భాల్లో అతివేగంగా ప్రయాణిస్తూ ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదాలకు గురవుతున్నారని చెప్పుకోవచ్చు. మరొక విషయం, ఏదైతే రాజశేఖర్ కారు ప్రమాదానికి గురైన దానికి అత్యంత సమీపంలోనే స్పీడ్ గన్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే తరచుగా ఇదే మార్గంలో ఇదే స్పాట్లో గతంలో అనేక మంది ఇదే ప్రాంతంలో అతివేగంగా ప్రయాణిస్తూ తమ ప్రాణాలను కోల్పోవడం జరిగింది. అదే డెడ్ స్పాట్లో మరోసారి నిన్న రాత్రి నటుడు రాజశేఖర్ వాహనం కూడా ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో క్షేమంగా బయటపడ్డప్పటికీ కూడా వాహనం మాత్రం పూర్తిగా ధ్వంసమై నుజ్జునుజ్జు అయినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైనా ఔటర్ రింగ్ రోడ్ పైన ప్రయాణిస్తున్నప్పుడు నిర్ణీత వేగాన్ని మించి ప్రయాణించకూడదన్నది పోలీసులు చెప్తున్నటువంటి వాస్తవాలు. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో తిరుమల రెడ్డి, సాక్షి న్యూస్, ఔటర్ రింగ్.